ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్కారం డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు నమస్కారం అండి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం మరి ఈ ఎండాకాలంలో మనం ఏ పంటలు వేసుకోవచ్చు మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో వారికి ప్రత్యానంగా ఇతర పంటలపై ప్రోత్సహించడం జరుగుతుంది దానికంటే ముందుగానే మన ఆదిలాబాద్ జిల్లాలో వివిధ పంటల వైవిధ్యత అనేది ఉంది అంటే మనం ఏ పంట కాలంకు ఆ పంటలు వేసుకుంటూ పోతూ వేసవి కాలంకి వచ్చేటప్పటికి తక్కువ కమతలలో కానీ వివిధ పంటలు వేసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వేసవి విషయానికి వచ్చేటప్పటికి నువ్వులు ఆ తర్వాత పెసర్లు మినుములు తర్వాత జొన్న లేదా పల్లి పంటలను వేసుకోవడం జరుగుతుంది అయితే ఏ పంట వేసుకోవాలన్నా రైతులు ఒకవేళ ముందుకు వచ్చినా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే విత్తన లభ్యత ఇక్కడ ఎక్కడ దొరుకుతుందనే రైతులకు విత్తన లభ్యత తెలియకుండానే చాలామంది వరకు ఉన్న విత్తనాలతోనే ఏ విత్తనాలు దొరికితే ఆ పంటను వేసుకోవడం జరుగుతుంది నువ్వు పంటలో చూసుకున్నట్లయితే మనకు ఏ రకాలు ఉన్నాయి ఈ నువ్వు పంట యొక్క విత్తన లభ్యత ఎట్లున్నది మరి ఇక నువ్వు చూసుకున్నట్లయితే మనకు సాధారణంగా జనవరిలో వేసుకునే పంట ఇక నువ్వులో మనకు చాలా మంచి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఉండడం జరిగింది మనకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ముఖ్యంగా శ్వేత ఇది రైతులకు అందరికి తెలిసినటువంటి పాతకాలం రకము అధిక దిగుబడిని ఇస్తుంది ఇది వంద నుంచి వంద పది రోజుల కాలపరిమితి కలిగి ఉండి మంచి నాలుగు నుంచి ఐదు క్వింటాల దిగుబడి ఇచ్చే రకము తెల్ల గింజర్ కలిగి ఉంటుంది దీనికి తోడు ఇంకొకటి హిమాని ఉంది ఇది కూడా పాత రకమే దానికంటే కొద్దిగా స్వల్పకాలిక రకం ఉండి సేమ్ శ్వేత మాదిరిగానే ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకు నువ్వులో వచ్చేటువంటి వెర్రి తెగులు కొద్దిగా తట్టుకునేటువంటి గుణం అనేది హిమా అనే రకంలో ఉంది ఈ మధ్య కాలంలో మనకు ఒక కొత్త రకం విడుదల చెప్పడం జరిగింది అది జేసీఎస్ ఒకటి సున్నా రెండు సున్నా అనే రకం ఇది ఏంటంటే జడ ఖాతలు కలిగి ఉంటుంది అన్నట్టు పొడుగా పెరుగుతుంది కాయలనే గుత్తు గుత్తుగా గాయడం జరుగుతుంది మొక్కలు ఈ వెరైటీ యొక్క ఇంకో ప్రాముఖ్యత ఏంటంటే నార్మల్గా వేసుకున్న దానికంటే కూడా ఎవరైతే పసుపు తీసిన తర్వాత వేసుకుంటారో అక్కడ యాభై కిలోల నుంచి వంద కిలోలు అంటే సగం కుంటల నుండి ఒక కుంటల వరకు అధిక దిగుబడి అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఈ నువ్వు విత్తనాలు మనకు ఎక్కడ దొరుకుతాయి నువ్వు విత్తనాల విషయానికి వచ్చేటప్పటికి మనకు ఇప్పుడు జైత్యాల పరిశోధన స్థానం ఉంది ఈ జైత్యాల పరిశోధన స్థానంలో ఈ మూడు రకాలకు సంబంధించినటువంటి విత్తనం అనేది అందుబాటులో ఉంది కిలో విత్తనం రెండు వందల రూపాయలకు అందుబాటులో ఉండడం జరిగింది అక్కడ వెళ్ళి తీసుకోవచ్చు ఒకవేళ కావాలనుకున్న మనకు అకౌంట్లో వేసినా కూడా వాళ్ళు విత్తనం పంపడం జరుగుతుంది ఎండాకాలంలో ఈ పెసరా ఇంకా మినుము కూడా పండించుకోవచ్చు అన్నారు మరి పెసరా మినుములో ఏ రకాలని ఎంపిక చేసుకోవాలా మరి ఈ పెసరా మినుము విత్తనాలు దొరుకుతాయి ఇక మినుము విషయానికి వచ్చేటప్పటికి సాధన ఇది ఎప్పుడు వేసుకుంటారంటే మనం ఫిబ్రవరిలో వేసుకోవడం జరుగుతుంది ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేస్తాం వేసవి కాలంలో అంటే మనం పత్తి తీసిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏంటంటే పత్తిని ముందుగా టెర్మినేట్ చేస్తున్నారు కొద్దిమంది రైతు ఖాతా బాగుండి రేటు అధికంగా ఉంది కాబట్టి డిసెంబర్ లాస్ట్ వరకు కానీ జనవరి మొదటి వరకు కానీ ఉంచుకోవడం జరుగుతుంది రైతులు అలా తీసిన రైతులు ఒకవేళ నీటి సౌకర్యం ఉన్నట్లయితే ఈ మినుమును వేసుకోవచ్చు లేదా సోయా చిక్కుడు తొందరగా తీసుకొని శనగ పంట కూడా తొందర తీసుకొని ఫిబ్రవరి కల్లా కానీ మార్చి కల్లా కానీ అయిపోతుంది మళ్ళీ భూమి ఖాళీగా ఉంటుంది ఎందుకు అనుకునే రైతులు కూడా ఈ పెసర మినుమును ఒక రెండు నెలలలో అయిపోయే రకాలను ఎంపిక చేసుకొని పెసర పంటను వేసుకోవచ్చు ఈ పెసర పంట ముఖ్యంగా ఏంటంటే మనకు పెసర విషయానికి వచ్చేటప్పటికి తక్కువ కాల పరిమితి అంటే రెండు నెలలు అయిపోయే రకాలు కూడా ఉన్నాయి యాదాద్రి అనే రకం ఉంది డబ్ల్యూజీజీ నలభై రెండు అనే రకం ఉంది ఇది ఏంటంటే యాభై ఐదు నుంచి అరవై రోజుల్లోనే రావడం జరుగుతుంది అలాంటి రకాలు దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే పొడవైన కాయలు ఉండి చూడడానికి గింజలు కూడా ఆకర్షణీయంగా ఉండి మార్కెట్లో కూడా మంచి రేటు కూడా రావడం జరుగుతుంది మినుము విషయానికి వచ్చేటప్పటికి మినుములో కానీ పెసలు కానీ ముఖ్యంగా మనకు వచ్చే సమస్య ఏంటంటే పల్లాకు తెగులు ఈ మినుములో వచ్చే విషయానికంటే సమ్మర్లో మనకు వేసుకునే రకాలు కూడా ఉన్నాయి పియ్యూ థర్టీ వన్ అనే రకం ఉంది ఇది పల్లాకు తెగులు సమర్థంగా దట్టుకుంటుంది దానికి తోడు ఇదేందంటే రెండున్నర నుంచి ఒక ఎనభై రోజుల మధ్యలో డెబ్బై ఐదు నుంచి ఎనభై రోజుల్లో మనకు పంట చేతికి రావడం జరుగుతుంది ఐదు నుంచి ఆరు క్వింటాలు రావడం జరుగుతుంది అదే విధంగా దీనికి తోడు కొత్త రకం కూడా తిరుపతి నుంచి విడుదలైన రకం ఉంది అది టీబీజీ వన్ నాట్ ఫోర్ టీబీజీ ఒకటి సున్నా నాలుగు అనేది ఆ రకము కూడా ఉంది ఆ రకం ఏంటంటే అది కూడా పల్లాకులు తిని సమంతవరం తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రకం అన్నట్టు ఈ విత్తనాలన్నీ కూడా జనవరి కల్లా మధిర వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉండడం జరుగుతుంది జనవరి పదిహేను ఇరవై నుంచి రైతులు మదిరా పరిశోధన స్థానంలో సంప్రదించి ఈ విత్తనాలను తెప్పించుకోవచ్చు మరి ఈ ఎండాకాలంలో చూసుకున్నట్లయితే జొన్న పంటను ఇంకా పల్లీ పంటను కూడా వేసుకుంటారు కదా ఈ జొన్న పల్లి రకాలని ఏ రకాలైతే మంచిగా మరి వీటి విత్తన లభ్యత ఎట్లున్నది మరి ఈ వేడ దొరుకుతాయి విత్తనాలు మన జిల్లాలో చూసుకున్నట్లయితే జొన్న అనేది రబీతో పాటు వేసవిలో చాలా ప్రాముఖ్యత పొందింది కాకపోతే ఈ మధ్యకాలంలో మన లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే జొన్న పంట అనేది మార్కెట్లో కొద్దిగా లేరిప్ట్టుగా అమ్ముకోవడం జరిగింది రైతులు కొద్దిగా ఈ మధ్య ఏంటంటే జొన్నను తగ్గిస్తున్నారు లేకపోతే తక్కువ నీటి తడులతో తక్కువ వనరులతో అధిక దిగుబడినిచ్చేటువంటి పంట అనమాట ప్రాఫిట్స్ వస్తాయి ఆ పంటలో కాకపోతే మార్కెట్లో కొన్ని సమస్యలు రావడం వల్ల ఈ మధ్యకాలంలో రైతులు జొన్న కొద్దిగా వేయడానికి విముఖత చూపిస్తున్నారు ఈ జొన్నలు కూడా చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో దొరుకుతున్నాయి వ్యవసాయ పరిశుభన స్థానాలలో ఉన్నాయి తీసుకోవచ్చు తీసుకోవచ్చున్న విషయాలు వచ్చినప్పుడు విత్తన ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు రైతుల విషయానికి వచ్చేటప్పుడు ఇక పల్లి విషయానికి వచ్చేటప్పటికి మనకు జనవరి నుంచి వేసుకోవచ్చు పల్లిని ఫిబ్రవరి వరకు వేసుకోవచ్చు పల్లి విషయానికి వచ్చేటప్పుడు మనకు ట్యాగ్ ట్వంటీ ఫోర్ అని ఉంది పొట్టి రకము స్వల్పకాలిక రకము అదేవిధంగా మనకు కే సిక్స్ అనే రకము ఉంది కదిరి సిక్స్ అనేది ఇది తెలంగాణలో అత్యధిక ప్రాముఖ్యత పొందినటువంటి రకము అది ఓల్డ్ అయిపోయింది పది పదిహేను సంవత్సరాలు దాటిపోయింది రకం వచ్చి కూడా ఈ మధ్య కాలంలో కదిరి లేపాక్షి అనే కొత్త రకం వచ్చింది కే వన్ ఎయిట్ వన్ టూ అనే కొత్త రకం ఉంది ఇది ఏంటంటే చాలా మట్టుకు రోగాలను తట్టుకుని అధిక దిగుబడినిచ్చేటువంటి రకం ఈ విత్తనాలకు సంబంధించినవి అన్నీ కూడా మనకు కదిరి ఫామ్లో దొరకడం జరుగుతుంది మరి నువ్వు పంటను మనం ఎప్పటి నుంచి వేసుకుంటే మంచిగా నువ్వు పంటలు ఎక్కువ దిగుబడి తీయాలంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇక నువ్వు పంట విషయానికి వచ్చేటప్పటికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోవచ్చు జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడం జరుగుతుంది ఇక నువ్వు పంటలో మనకు ఏదైనా ఇప్పుడు వేసవిలో పండించాలంటే నీటి వసతి కాకపోతే నువ్వులో ఏంటంటే నీటిచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ శాఖీయ దశలో నీళ్లు కానీ అధికంగా ఇవ్వడం జరిగితే మనకు శాఖీయ దశ మాత్రమే ఎక్కువగా ఉండి పంట కూతా ఖాతా అనేది ఆలస్యమై దిగుబడి పైన ప్రభావం చూపే సమస్య ఉంది కావున నీటి తడుల పైన జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వెర్రి తెగులు తెగులు వచ్చే సమస్య ఉంది అదేవిధంగా రసం పీల్చే పురుగులు విత్తన శుద్ధి అనేది తప్పనిసరి చేసుకొని మనకు ఎప్పటిదప్పుడు పురుగుల యొక్క సమస్య చూస్తూ ఉన్నట్లయితే వెర్రి తెగులను మనం కంట్రోల్ చేసుకోవచ్చు పిసరా మినిమిలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి పెసరమిను విషయానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా ఏంటంటే ఒకే ఒకటి ఏంటంటే మనకు పల్లాకు తెగల సమస్య అనేది ఉంటుంది దానికి ఏంటంటే తప్పనిసరిగా క్రోపిడ్ ఐదు గ్రాములు కేజీ విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకుని మనం అదుపు చేయడానికి వీలుంటుంది జొన్న పంటలు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇప్పుడు జొన్న విషయానికి వచ్చేటప్పుడు డిసెంబర్ చివరి నుండి వేసుకోమని చెప్తుంటాం సాధారణంగా ఇప్పుడు జొన్న విషయాన్ని ఏంటంటే చలి ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మన ఆదిలాబాద్ జిల్లాలో సంక్రాంతి వరకు కూడా చలి ఉంటుంది చలి ఉన్నట్లు వేసుకున్నట్లయితే మొలక శాతం పైన ప్రభావం ఉంటుంది ఒకవేళ ఆలస్యంగా వేసుకున్నారనుకోండి చలి లేనప్పుడు చూసుకొని వేసుకోవాలి మనకి ఎప్పుడైతే వాతావరణ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి కాబట్టి దాన్ని చూసుకొని చలి కొద్దిగా తగ్గింది అని అనగానే మనం వేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ పూత దశలో ఒకవేళ ఎండలిగిన పెరిగినాయి అనుకోండి మనకు స్టెరిలిటీ అనే వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల దిగుబడి పేకున్న ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి మనం కరెక్ట్ ఎప్పుడు వేసుకుంటే ఈ ఫ్లవర్ రింగ్ అనేది ఎప్పుడు వస్తో చూసుకొని కరెక్ట్ టైంలో విత్తుకోవాలి మరి పల్లి పంటలు ఎక్కువ తీయాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి పల్లి పంటలో మన ముఖ్యంగా ఏంటంటే మన రైతులకు అన్ని యాజమాన్య పద్ధతుల గురించి అవగాహన ఉంది కానీ కాకపోతే జిప్సమ్ అప్లికేషన్ అనేది కొద్దిగా చూసుకోవాలి పూత నుంచి ఊడలు అనేది ఏర్పడుతుంటాయి పంటలు ఊడలు అయితే ఎప్పుడు జారుతూ ఉంటాయో అప్పుడు ఒక ఎకరానికి రెండు వందల కేజీలు మనకు జిప్సమ్ వేసుకొని చేయాలి మళ్ళీ ఇంకొక జాగ్రత్త ఏంటంటే వేసుకున్నాక నలభై ఐదు రోజుల తర్వాత ఎట్టి పరిధిలో అంత కృషి చేయకూడదు దానివల్ల ఊడలపైన ఆ ప్రభావం చూపి ఊడలు దెబ్బతిని అవకాశం ఉండి పైన ప్రభావం చూపిస్తుంది ఈ రెండు జాగ్రత్తలు పాటించినట్లయితే మనకు వేరే శనగలో కూడా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది మరి ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం అంటే సోయా చిక్కుడుకు మస్తు ధర ఉన్నది దీంతో ఏం చేస్తుందంటే రైతులు ఈ రబీ లేక ఎండాకాలం పంట కూడా ఈ సోయాని పండించాలనుకుంటున్నారు మరి అలాంటి రైతులకు మీరు ఇచ్చే సూచనలు ఏం మరి యాక్చువల్గా ఏంటంటే మనకు రేటు ఉంది అది వాస్తవం కాకపోతే మనం కమర్షియల్ పంటగా వేసుకోవడానికి మనకు యాక్చువల్గా సజెస్ట్ చేయట్లేదు వేసుకోమని చెప్పట్లేదు కాకపోతే ఇందులో ఒకటి ఏంటంటే మనకు ఈ సంవత్సరం కమర్షియల్ ఎక్కువ ఉంది కాబట్టి విత్తనం రేటు కూడా పెరిగే అవకాశం ఉంది మన లాస్ట్ ఇయర్ చూసుకున్నా కూడా విత్తన రేటు అనేది అధికంగా ఉంది ఈ సంవత్సరం కూడా పెరిగే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన విత్తన లభ్యత అనేది ఎంత క్వాలిటీ దొరుకుతుందో అనేది కూడా చెప్పలేము సో రైతులు ఏంటంటే తమ దగ్గర ఎవరైనా ఇంకా ఇప్పటికి విత్తనాలు ఉంచుకున్న రైతులు మనకు కావాల్సిన ఎకరానికి ఇప్పుడు నాకు ఒక పది ఎకరాలు నెక్స్ట్ ఇయర్ ఖరీఫ్లో వేసుకోవాలనుకుంటే అందులో ఐదు నుంచి పది శాతం మనము మన ఏరియాలో ఈ సమ్మర్లో వేసుకున్నట్లయితే మనకు విత్తనం వస్తుంది విత్తన సైజు తగ్గచ్చు విత్తనకు రంగు మారచ్చు కాకపోతే మీరు ఏంటంటే మీ ద్వారా పండించుకుంటారు అదేవిధంగా చేతు ద్వారా కొడతారు కాబట్టి మొలక శాతం అధికంగా ఉంటుంది బెరుకులో నేరు వేసుకుంటారు కాబట్టి విత్తన నాణ్యత అధికంగా ఉంటుంది అదేవిధంగా మీరు ఓన్ సీడ్గా పండించుకుంటారు కాబట్టి మీకు నమ్మకం ఉండి మనకు నెక్స్ట్ పంటలలో కూడా విత్తనం కూడా ఎక్కువ వేసుకోకుండా పంట కూడా అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా రైతులు వేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఏరియాకి ఒక ఐదు నుంచి పది శాతం ఏరియాలో వేసవి వేసుకోవచ్చు ఎప్పటివరకు అంటే జనవరి మొదటి వారం నుంచి జనవరి పదిహేను ఇరవై దాకా వేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ లేట్ అయినా కొద్ది ఏమవుతుందంటే మళ్ళీ వేడి ఎక్కువ పెరిగి మన గింజ పరిమాణం తగ్గే అవకాశం ఉంటుంది కాకపోతే మనం ఒకటి ఏంటంటే వైట్ ఫ్లై ఒక తెల్ల దోమ వాపచే అవకాశం ఉంది అదేవిధంగా నీటి తడువుల పైన కూడా బాగా దృష్టి పెట్టాలి చాలా మంచిదండి రాజేంద్ర రెడ్డి గారు ఎండాకాలం పంటలు ఏమేమి పంటలు వేసుకోవాలి మరి వాటికి సంబంధించిన విత్తన రకాలు ఏంటి మరి విత్తన లభ్యత అంటే ఆ విత్తనం ఏడ దొరుకుతుంది మరి ఈ పంటలలో ఎక్కువ తీయాలంటే ఏమేమి చేయాలనో మంచిగా చెప్పిండ్రు మరి యవసంధారులు మీరు చెప్పిన ఈ పద్ధతిలో ఈ పంటలను ఎంపిక చేసుకొని వేసవి పంటల్లో ఎక్కువ దిగుబడులు తీయాలని కోరుకుంటూ ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా